శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వృద్ధులకు అనాథ బాలికలకు సేవలు అందించడం గొప్ప అదృష్టమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటాకర్ అభిప్రాయపడ్డారు. పలు జిల్లాల్లోని రెడ్ క్రాస్ సంస్థలను తాను సందర్శించడం జరిగిందని, రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. ఇవి జగన్మోహన్ గారు కానీ వీళ్ళందరూ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వాళ్ళు పాటిస్తారంటున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చేస్తే పని, వాళ్ళ వయస్సు ఇవి చూస్తే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, మేము పాటించాలి. ఇది జరగాలి. బికాజ్ వాళ్ళు చేస్తున్న పనిలో అంటే ఇది చేస్తే బాగుంటుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా చేస్తున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము సహాయం చేయగలిగితే అదే గొప్పది. చేయాలా వద్దా, చేసుకోవచ్చా వద్దా అని ఆలోచన రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చేయాల్సిందే. ఎలా చేయాలి అది మాత్రమే అనుకోవాల్సిందే. సాధ్య అసాధ్యాలు చూడాలి తప్ప ఇది వెదర్ టు డూ ఆర్ నాట్, దట్ ఈస్ నాట్ ద డౌట్. ఇట్ హెస్ టు బి డన్. హౌ ఇట్ ఈస్ టు బి డన్ దట్ హెస్ టు బి ఫాలో. దట్స్ ద అష్యూరెన్స్ దట్ ఐఎమ్ గివింగ్ యూ. Whatever you change will take. Yedaina meeru alochiste, if it you feel the district administration will be of some help, we will be happy to be part of it. Nenu ikkada raavadam daadapu nella avutundi. Ee jillalo raavadam nella nunchi unnanu. So 2-3 times Jagan Mohan Rao garu kalisina kalavadam jarigindi. Recent gaane government of AP kuda ni manchi awardulu kuda ivvabothunnaru. So daantlo అవార్డు ఎవరికి వస్తుంది అది తెలియదు, బట్ ఆ విషయాలు నేర్చుకునేటప్పుడు మన జిల్లాలో ఎవరెవరు మంచి వాళ్ళు ఉన్నారు, నాట్ ఓన్లీ ఇన్ సోషల్ సర్వీస్, కొంత ఆర్ట్స్లో ఉన్నారు, కొంత మంచి సైంటిస్ట్స్ ఉన్నారు, కొంత మంచి స్పోర్ట్స్మెన్ ఉన్నారు, ఇవి అంతా కూడా జనరల్గా అంత కలెక్టర్ జాయిన్ అయిన వెంటనే జిల్లాలో ఎవరు మంచివాళ్ళు ఉన్నారని తెలుసుకోవడానికి అవకాశం రాకపోవచ్చు. బట్ నేను ఈ అవార్డు సందర్భంలో జిల్లాలో ఉన్న అందరిది పేర్లు చదవడము, వాళ్ళు చేసిన కార్యాలు చదవడము, వాళ్ళు చేసిన అన్ని లైఫ్ లాంగ్ ఏదైతే సర్వీసెస్ ఇచ్చారు వాళ్ళ వాళ్ళ క్షేత్రాల్లో, అది చూసేటప్పుడు ఈ ఇద్దరు పేర్లు కూడా నా ముందుకు వచ్చాయి. జగన్మోహన్ రావు గారు, మూర్తి గారు. సో జగన్మోహన్ రావు గారికి నేను ఆల్రెడీ కలిశాను, ఈరోజు మూర్తి గారికి కూడా కలవడం జరిగింది. చాలా సంతోషం. ఈ నా జాబ్లో కూడా గత 10 సంవత్సరాల్లో నేను ఐఏఎస్లో ఉన్నాను. సో వేరే వేరే పోస్టింగ్లో ఎప్పుడెప్పుడు ఆర్ఫనేజెస్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ విజిట్ చేయడం జరుగుతుంది.